నమస్తే అండి. 14 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాలుగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అని మీరు అనుకుంటున్నారా? అది అసలు అసంభవం అండి. ఎలా అనిపిస్తాయి, ఎలా ఆయన అవినీతి చేసే మనిషి అయితే రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ కానీ, తెలంగాణ ఈరోజు ఐటీలో కానీ అంత అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు గారు సలవే. అది నేను మొన్న కూడా ఆయన కోసం సంఘీభావంగా ఎంతమంది ఐటీ ఉద్యోగస్తులు కానీ ఎంతమంది వచ్చారు చూశారు కదా. ఆయనే అవినీతి చేస్తే అంతమంది వస్తారా? రారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా ఆయన ఎంతో చేయాలనుకున్నారు, కానీ మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఏదో కొన్ని మోసపూరిత హామీలు నమ్మారు జనాలు. అంతే తప్పితే కానీ లేదా ఆయన మరి ఆయన అవినీతి చేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. సీఎం అయిన 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో చేయొచ్చు కదా, కరెక్ట్? ఎలక్షన్ల ముందరే ఆయన అవినీతి ఎట్లా గుర్తొస్తుంది? ఏ సామాన్యుడు కాదు కదా, కనీసం చిన్న పిల్లలను, స్కూల్కి వెళ్ళే పిల్లలను అడిగినా కూడా ఆయన అవినీతి చేయడని చెప్తారు. కానీ ఆయన అసలు ఆయన అవినీతి చేయడం ఏంటండి, ఇది అసలు అసంభవం. ఇప్పుడు వైసీపీ నాయకులు అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి నవరత్న పథకాలు అందిస్తున్నాను, రాష్ట్రం ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాను, 175 సీట్లు మళ్ళీ మేమే గెలుస్తాము అని మంత్రి రోజా అంటుంది. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఇప్పుడు రోజా అండి, రోజాకి కానీ మన రాష్ట్రం మంత్రులు ఉన్నారు. మీరు కనీసం ఒక ఛానల్ కానీ ఏ రోజన్నా వాళ్ళ శాఖల గురించి వాళ్ళు ఏ రోజైనా ప్రెస్ మీట్ సందర్భం ఉందా? లేదు. వాళ్ళు పెట్టేది ఎప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడుని, లోకేష్ను, వీళ్ళని తిట్టడానికి మాత్రమే మంత్రులు వీళ్ళు అసలు వాళ్ళ శాఖ అంటే ఏందో తెలియదు. నీటిపారుదలకు ఆయన ఉన్నాడు అమ్మటి రాంబాబు, ఆయన ఒకసారి డయాఫ్రామ్ వాళ్ళంటే ఏందో తెలుసుకోవాలా ఫస్ట్. పోలవరం అంటే ఏంది, దాని గేట్లు ఎంత హైటు, దాని హైట్ ఎంత, దానికి వాటర్ ఏది, ఎప్పుడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 2021, 2022, 2023 మళ్ళీ ఇప్పుడు 2025కి వెళ్ళిపోతున్నాడు. అంటే 2025 కూడా ఈయనే ఉంటాడని కలలు కంటుంటాడు అంతేగాని ఆయన. ఇవన్నీ వాస్తవాలు ప్రజలన్నీ తెలుసుకున్నారు. ఈరోజు ఈ మంత్రులు ఉన్నారు వాళ్ళనేది ప్రజలు అసలు చీత్కరించే పరిస్థితిలో మన రాష్ట్ర మంత్రులు. మన మంత్రి అంటే ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి అంటే ఆయన ఏంటి? ఇంతమంది మన ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న మంత్రులు కూడా ఇంత నీచాతి నీతిగా మాట్లాడుతున్నారంటే కొడాలి నాని కానీ వీళ్ళందరికీ కనీసం వాళ్ళు మరి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలండి. అసలు వీళ్ళు మంత్రులుగా మంత్రులుగాడు కాదు కదా, వీళ్ళు పాలేరులుగా కూడా పనికిరారు ఈ మంత్రులు. వీళ్ళు చాలా అసలు ఆ మాటలు వినేటివి కాదు, అవి మనం మాట్లాడుకోకూడదు. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాంటి ఆయన్ను మా జైల్లో వేస్తానే రోజా అంటుంది. ఏమంటుంది, వెధవా జైలుకి వెళ్ళాడు అంటుంది. అదే రోజాకు బ్రతుకునిచ్చింది చంద్రబాబు నాయుడు, కొడాలి నానికి బ్రతుకిచ్చింది చంద్రబాబు నాయుడు. వీళ్ళ బీఫామ్ ఇస్తే ఈరోజు వీళ్ళు, ఆ రోజు కొడాలి నాని కూడా అదే బీఫామ్ మీద 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3వ సారి అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళనే తిడతాం. అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే మనుషులు వీళ్ళు. వీళ్ళను ఈసారి ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్పి తిడతారు ఈ వైసీపీ వాళ్ళందరికీ. అది మాత్రం రాసి పెట్టుకోండి, 2024లో చంద్రబాబు నాయుడు గన మళ్ళీ సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేదా ఈ రాష్ట్రానికి మనం కూడా ఒరిస్సాగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రంలో ఉండాల్సిన పని లేదు. ఒక మద్యం ఇసుక ఆయన ఏం చెప్పాడండి, ఇసుక దోపిడీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దోపిడీ ఎవరండి చేస్తుంటే? ఇప్పుడు ఇసుక ఒకసారి మనం గమనిస్తే ఇసుక మీద దోపిడీ ఎవరు చేస్తున్నారు ప్రజలకు అర్థమైపోయింది. వచ్చిన 6 నెలలు ఇసుకే లేకుండా చేసి భవన కార్మికులు కానీ అందరూ సర్వనాశనం అయిపోయారు. వాళ్ళు లాస్ట్కు వాళ్ళ ఇల్లు కొంపలు అమ్ముకొని ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే నువ్వు ఆ రోజు ఇసుక రేట్ ఎంత, ఈ రోజు ఎంత, ఆ రోజు సిమెంట్ రేట్ ఎంత, ఈ రోజు ఎంత, ఒకసారి మొత్తం లెక్కాచారం చేసుకుంటే ప్రజలు బ్రహ్మాండంగా అన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటున్నారు. నువ్వేదో రత్నాలు అవి అంటున్నావు, నవరత్నాలు కాదు, అవి నవ మోసాలు చేస్తున్నావు. నువ్వు రాష్ట్రానికి రాజధాని రాష్ట్రం చేసి ఒక కంపెనీ కూడా రాకుండా చేసి ఈరోజు ఇప్పుడు మా పిల్లోళ్ళు ఉన్నారండి, బీటెక్ చదువుతున్నారు. రేపు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు, ఏ రాష్ట్రానికి వెళ్ళాలి? నువ్వు ఏదైనా కంపెనీలు వస్తే కదా మనం బాగుపడాలంటే మన రాష్ట్రంలో మనకు ఒక రాజధాని, మనకంటూ ఒక ఇల్లు ఉంటే 10 మంది మన దగ్గరకు వస్తారు. అసలు మనకే ఇల్లు లేక సత్రాల్లో పడుకుంటే మన దగ్గరికి ఎవడు వస్తాడు? ఎవడు రాడు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి అట్లే ఉంది. నీకు మనకు రాజధాని లేదు, రాజధాని లేనప్పుడు నీకు ఏ కంపెనీ ఎలా వస్తాయి? రావు కదా. ఎవరన్నా వస్తారా మన దగ్గరికి? ఎక్కడ పెట్టాలి వాడు? ఓ వాడు వస్తే ఓసారి అమరావతి అంటావు, ఒకసారి వైజాగ్ అంటావు, ఓసారి కర్నూలు అంటావు. ఎక్కడ ఒక ఇటుక పేర్చిన సందర్భం లేదు. ఈయన కట్టడు కట్టలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. రాయలసీమలో కర్నూలు రాజధాని చేసి రాయలసీమ సస్యశ్యామలం చేస్తా అన్నాడు. ఇప్పుడు వైజాగ్ ఒక్కటే రాజధాని,
అక్కడి నుంచే ఊరవకొండపై నుంచే పరిపాలన సాగిస్తాను అంటున్నాడు. దీని గురించి మీరు రాజధానికి వెళ్ళాలంటే పుల్లందల నుంచి మీరు ఆయనతో పాటు ప్లేట్లో వెళ్తారా? అదే అదేనండి, ప్రతి ఒక్కరు ఆలోచన ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన. సెంటర్ అయితే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మాకు మ్యాక్సిమం హిందూపూర్ ఉందండి, హిందూపూర్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 2000 కిలోమీటర్లు ఏమొస్తుంది, సామాన్యుడు ఫ్లైట్ ఎక్కలేడు. ఆయన వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది, అక్కడ ఏదైనా పని కాలేదు ఏదైనా అంటే అక్కడ ఒక రోజు స్టే, మొత్తం 5 రోజులు ఆయన ఉండాలంటే ఒక సామాన్యునికి వైజాగ్ వెళ్ళి 5 రోజులు అక్కడ ఉండాలంటే అతనితో అవుతుందా? ఆ లాడ్జీల ఖర్చులు ఎంత అవుతుంది? ఇదే అమరావతి అయితే 1 డేలో పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది చేసి సెక్రటరీ కట్టాడు, అన్నీ హైకోర్టు కట్టారు, అన్నీ కట్టారు. ఈరోజు ఆయనకు ఆయన ఏదో వస్తానే నువ్వు చేసిన పని ఏంది, ప్రజావేదికను కూల్చావు, మరి అదే సెక్రటరీని కూడా కూల్చొచ్చు కదా, హైకోర్టును కూడా కూల్చొచ్చు కదా, ఎందుకు అవి పెట్టావు? అవి నీకు అవసరం, సెక్రటరీ నీకు అవసరం కాబట్టి నువ్వు కూర్చునేది ఇప్పుడు దాంట్లోనే కాబట్టి అవి పెట్టుకున్నావు, ప్రజలు కూర్చునే దానికి లేకుండా చేసి పెట్టావు. ఆ రోజుతో స్టార్ట్ అయిన హింస ఇప్పటికీ ఆగట్లేదు. ఈ ఇంకా రాష్ట్రానికి ఇంకా అది ఇంక వద్దండి, అది చెప్పుకోకూడదు. అంత అద్మానం అయిపోయింది. ఒక లిక్కర్ విషయం వస్తే నువ్వు ఇచ్చే బ్రాండ్లు తాగలేక ప్రతి ఒక్కరు ఎంత అనారోగ్యాలు అయ్యి ఎలా ఉన్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే, ఎప్పుడైనా పరదాల చాటు నుండి బయటకు వచ్చి జనాల్లోకి వస్తే తెలుస్తుంది. ఆయన రాడు, బయటికి రాడు, మాది పులివెందులే, మరి మా కర్మ ఏం చేయాలి? మరి ఈరోజు మద్యం తాగి ఎంతమంది ఎట్లా హాస్పిటల్ పాలవుతున్నారో ఆయన ఒకసారి ప్రజల్లోకి వచ్చి కనుక్కుంటే ఏదైనా. ఎంతసేపు నీకు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు తప్పితే నీ ఎంతకు నువ్వుగా ప్రజా దర్బారు పెట్టు, నీకు చెప్తారు, నీకు ఏదన్నా కానీ వచ్చి నీకు ప్రజలు సార్ ఇది ఈ విధంగా ఉంది ఈ విధంగా నడుస్తుంది అని చెప్తారు. ఈరోజు పులివెందుల్లో ఉందండి, 4 ఫ్యాక్టరీలు తెచ్చేస్తే ఏదన్నా అభివృద్ధి చెందుతుంది కానీ ఏంది ఉన్నాయి పడగొట్టి అవే నువ్వు కట్టుకుంటా పోంటా అంటే విగ్రహాలు తీసి మళ్ళీ విగ్రహాలు పెట్టుకోవడం, ఉన్న రోడ్లను పగలబెట్టి రోడ్లు వేయడము, ఉన్న పాత మార్కెట్లో రాజశేఖర రెడ్డి గారు కట్టిన బిల్డింగ్ చాలా బాగుంది, దాన్ని అంతా కొట్టేస్తే మళ్ళీ కడుతున్నావు, ఏంది దానివల్ల అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి జరగాలంటే నువ్వు ఒక ఇటు పార్నపల్లి రూట్ ఉంది, ఇటు కడప ఉంది, అటు ప్రొద్దుటూరు కానీ ఆ రూట్లు ఉన్నాయి, అక్కడ ఒక్కొక్క ఏదైనా చిన్న కంపెనీలు ఒక 2000 పెట్టినా కూడా 5 రూట్లో 6 రూట్లలో 12,000-15,000 మందికి ఉపాధి దొరుకుతుంది. కానీ దీనివల్ల ఏం లేదు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు వాళ్ళు బాగుపడాల్సిందే కానీ ఇంతకంటే ప్రజలకు ఒరిగింది ఏం లేదు. వైసీపీ నాయకులు అంటున్నారు పులివెందల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేవాళ్లే లేరు అంటున్నారు. 2024లో పులివెందుల నుంచి తెలుగుదేశానికి ఓట్లు వేస్తారంటారా ప్రజలు? వాళ్ళ ఊహ అండి, వాళ్ళు ఏదో భ్రమపడుతున్నారు తప్పితే అంతేగాని. పులివెందుల్లో ఓట్లు లేకపోతే మన రామ్గోపాల్ రెడ్డి గారు ఎలా గెలిచారండి? ఎలా గెలిచారు ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ రామ్గోపాల్ రెడ్డి ఎలా గెలిచాడు? మరి ప్రజల్లో చైతన్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు వ్యతిరేకత ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఆయన ఈ ఉన్న పక్కనున్న చెంచాలను నమ్ముకోకుండా ఆయనే ప్రజాశక్తికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని చేస్తే ఏదో ఆయనకు కొంచెం ఉంటుంది, కానీ లేకపోతే ఏముండదండి. అది మాత్రం పక్కా చెప్తున్నా, ఆయన కూడా ఈసారి ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు సార్ వచ్చి మన దేశ రాజధాని ఏది అంటే ఏం రాయాలో చేయలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. ఈ సమస్య విద్యార్థులకు 2024 తీరుతుందంటారా? 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రం పక్కా అమరావతి ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు, దాంట్లో తిరుగు ఉండదు. కానీ ఈయన ఇప్పటికీ స్పష్టంగా ఏది చెప్పలేకున్నారు కదా. ఇంకా పిల్లలు ఏదైనా అడిగితే అందులో క్వశ్చన్కు ఆన్సర్ ఏం రాయాలంటే నేను చెప్తాను, ఈ విషయం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి అని రాయాలి. అక్కడ పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను, అంతే కదా. ఇప్పుడు మీ రాజధాని ఏది అంటే ఈ విషయం మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడగండి అని రాయాలి, అంతే. ఏం లేదండి, అంతకంటే ఏం లేదా అది.